Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘు రామను జగన్ రోగ్గా అభివర్ణించారా? ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పుల విషయంలో భారీ చర్చ జరుగుతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారడానికి అప్పులే ప్రధాన కారణమన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన పరిమితుల్ని మించి అప్పులు చేస్తోందంటూ గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రికి సైతం ఫిర్యాదులు చేశారు. దీనికి తాజాగా ఢిల్లీ పర్యటనలో జగన్ కౌంటర్ ఇచ్చారు. గత నెలలో ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీలో వైసీపీలో ఓ రోగ్ ఆర్థిక అంశాలపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నట్లు ప్రధాని దృష్టికి తెచ్చారు. ఆ ఫిర్యాదు ప్రతి కాస్త రఘురామరాజు చేతిలో పడింది. దీంతో ఆయన సీఎం జగన్పై ఎదురుదాడికి దిగారు. ప్రధానికి జగన్ ఇచ్చిన వినతి పత్రంలో ఓ రోగ్ అంటూ జగన్ ప్రస్తావించడంపై రఘురామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగ్ ఎవరో తేలుతుందంటూ రఘురామరాజు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రోగ్ ఉన్నాడని, రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని లేఖలు రాస్తున్నాడని ప్రధానికి జగన్ లేఖ రాశారని తెలిపారు. ఇప్పుడు రోగ్ ఎవరని అందరికీ సందేహం కలుగుతోందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి నాశనం చేస్తున్నవారు రోగ్ అవుతారా, లేక ప్రశ్నించిన వారిని రోగ్ అంటారా? అసలు రోగ్ ఎవరని రఘురామరాజు ప్రశ్నించారు. రోగ్ ఎవరో చెప్పాలని సోషల్ మీడియాలో కూడా ఒపీనియన్ పోల్ పెట్టానన్నారు. సాయంత్రానికి రోగ్ ఎవరనేది ప్రజలు చెబుతారని రఘురామరాజు తెలిపారు. దీంతో జగన్ రోగ్ వ్యాఖ్యలు రఘురామకు ఎక్కడో ఘాటుగా తగిలినట్లు కనిపిస్తోంది.